అరవై వేలు అరవై వేలకు వెళ్ళిపోబోతుంది లేరు కదా మిస్ అయితే మళ్ళీ అప్పుడు మిస్ అయినా అని చెప్పేసి ఫీల్ కావద్దు ఈరోజు వీడియోలో వచ్చేసి మా కాలనీలో గణేష్ నవరాత్రులు ఎలా జరుపుకున్నాం అన్నది చూపిస్తాను ప్రతి రోజు మార్నింగ్ ఏదోక పూజలయితే జరిగేవి నేనైతే కుంకుమ పూజ అప్పుడు వీడియో తీసాను చూపిస్తా చూడండి ఆ ఓం సురభ్యై నమః ఓం వాచే నమః ఓం పద్మారయయై నమః ఓం పద్మాయే నమః ఓం సుతయే నమః ఓం స్వహాయే నమః ఓం స్వదాయే నమ ఓం సుదాయే నమః ఓం ధన్యాయే నమః ఓం హిరణమయే నమః ఓం లక్ష్మీయే నమః ఓం నిత్యపుస్తాయే నమః ఈవినింగ్ టైం వచ్చి రోజుకి ఎవరొకళ్ళ దంపతులు పూజలు అయితే వాళ్ళు వీళ్ళని బట్టి ఒక్కొక్క రోజు ఇద్దరు దంపతులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క దంపతులు అలా కూర్చునే వాళ్ళు అనమాట అయితే నేను పూజలో కూర్చున్న రోజు నెక్స్ట్ డే నుంచి అంటే ఆ రోజు అయితే మాత్రం శనగలు పట్టుకెళ్ళాను పూజలో కూర్చున్న రోజు ఆ నెక్స్ట్ డే నుంచి నేను ఏదో ఒక ప్రసాదం అయితే నైవేద్యం చేసుకుని దేవుడికి అయితే పట్టుకెళ్ళేదాన్ని అట్లా నేను ఫస్ట్ నేను పూజ చేయించుకునే రోజు శనగలు పట్టుకెళ్తే ఆ తర్వాత రోజు పులిహార ఆ తర్వాత లాస్ట్ రోజున తాలూకులు తర్వాత కుడుములు అనుకుంటా పట్టుకెళ్ళాను అలా రోజు ఏదో ఒకటి అయితే పట్టుకెళ్ళేదాన్ని వెళ్ళి నేను పార్టిసిపేట్ చేసేదాన్ని వీళ్ళని బట్టి కమిటీ వాళ్ళు కూడాను పూజ చేయించుకున్న వాళ్ళకి టిఫిన్స్ అరేంజ్ చేసేవాళ్ళు మార్నింగ్ కూడా అరేంజ్ చేసేవాళ్ళు ఈవినింగ్ కూడా వీళ్ళని బట్టి అరేంజ్ చేసేటోళ్ళు మాది వచ్చేసి ఇది యూత్ విన్స్ అసోసియేషన్ అనమాట వీళ్ళు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో వీళ్ళ మాట లీడ్ తీసుకుని అన్ని ప్రోగ్రామ్స్ ఇక్కడ కండక్ట్ చేయడం అంటే వినాయక చవితి మండపం పెట్టింది మా వినాయక చవితికి ఎవ్రీ ఇయర్ మండపం పెట్టడానికి అదంతా ఈయనే చూసుకుంటారు ఈయన పేరు వచ్చేసి సుబ్బారాయుడు గారు ఆ పక్కన ఉన్న ఆయన పేరు మాట్లాడుతున్న ఆయన పేరు సుబ్బారాయుడు గారు పక్కన ఉన్న ఆయన పేరు కృష్ణం నాయుడు గారు సో వీళ్ళంతా కమిటీ మాట వీళ్ళు చక్కగా ఏదన్నా ఇంట్లో ఒక పండగ జరగాలంటే అందరినీ గ్యాదర్ చేసి పండగ చేయాలంటేనే కష్టం కదా అట్లా ఇలా అందరం కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఒక మనిషి ఎవరొక్కళ్ళు ఒక ఒక టీం ఉంటేనే కదా ముందుకెళ్ళేది అట్లా వీళ్ళు లీడ్ తీసుకుని చక్కగా అందరినీ ఒక మాట మీద నడుపుతూ చక్కగా తొమ్మిది రోజులు నవరాత్రులు జరుపుకున్నామంటే వీళ్ళు సపోర్ట్ వల్లనే మంచిగా జరిగింది ఇదనే కాదు ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళైతే మండపం పెట్టి చేస్తున్నారు బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ ఎయిట్లు అన్నమాట చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు అలానే వినాయక చోతికనే కాదు శ్రీరామనమ్మకి కూడా పూజలు బాగా అన్నమాట బతుకమ్మ అన్నీ కూడా మంచిగా మా కాలనీలో సెలబ్రేట్ చేసుకుంటాం వీళ్ళే దగ్గరుండి చక్కగా లీడ్ తీసుకుని అందరికీ మంచిగా ఏమేమి కావాలో చూసుకుంటూ సో మనం ఒక ప్రోగ్రామ్ చేయాలంటే ఏమేమి ఉంటాయే ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం అన్నది కూడా వీళ్ళే అంతా చూసుకుంటారు ఇట్లాంటి వాళ్ళు ఉండాలి ఉంటేనే మనం ఏదైనా చేయగలము సో ఇలాంటి వాళ్ళు సపోర్ట్ వల్లనే మనం మంచి మంచిగా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ మంచిగా ముందుకెళ్ళగలుగుతాము అందరం ఒక కుటుంబంలాగా కాలనీ అంతా కలిపి సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే లాంటి వాళ్ళు ఉండడం వల్లనే ఈ ఇయర్ కూడాను లడ్డు ఈయనకే వచ్చింది సుబ్బారాయుడు గారికే వచ్చింది సో ఆయన చాలా సంవత్సరాలు కూడా పాడారు అంట బట్ ఈ ఇయర్ అయితే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ ఇయర్ ఈయనకే వచ్చింది ఈ బుజ్జి గనపైను గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ చెప్తాను దీని గురించి ఇంకా కాలనీలో అయితే టూ డేస్ అయితే అన్న సంతర్పణ కూడా జరిగింది చాలా బాగుంటే చాలా బాగా పెట్టారు చాలా మంచి మంచి వెరైటీస్ చాలా టేస్టీ ఫుడ్ అయితే పెట్టడం జరిగింది ఇంకా ఈవెంట్లో ప్రోగ్రామ్స్ వచ్చేసి హౌస్ ఆడాము ఇక్కడ మాకైతే రాలేదు నేను శ్రావణి చెప్తున్నాం మాకు రాలేదు అయితే ఆడుతున్నామని చెప్పి నెక్స్ట్ లెమన్ అండ్ స్పూన్ అండ్ లెమన్ గేమ్ ఒకటి మ్యూజికల్ చైర్ కూడా జరిగినాయి బట్ నేనైతే ఆ టైంలో లేదు వీడియో తీయలేదు సో ఇక్కడ వచ్చేసి వినాయకుని నిమజ్జనం రోజున ఉట్టి అది కొట్టిస్తున్నారు పిల్లలతో చాలా బాగా జరిగింది ఆ డప్పుల్లో చెవులు మామూలుగా అసలు ఓదరెత్తిపోలేదు తమ్ముళ్ళు నా చెవులు డబ్బులు కొట్ట మరికొత్త కారణంగా భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చిన్నపితే అందరూ కూడా వచ్చేసేయండి ఇంకా లడ్డూ పాట కోసం వెయిటింగ్ ఇక్కడైతే కోలాటం ఆడుతున్నారు మంచిగా కోలాటం తర్వాత విపరీతమైన డాన్సులు చేశారు పిల్లలు పెద్దలు తేడా లేదు తెగ ఆడేశారు తెగ చేశారు ఒక ఆంటీ అయితే ఇరగదీసేసారు చూపిస్తారు చూడండి ఇప్పుడైతే చెప్పడానికి ఇవ్వడానికి బాగానే ఉంది కానీ ఆ రోజులైతే ఆ డప్పుల్లో అసలు చెవులు వినపడక గట్టి గట్టిగట్టిగా అరుచుకుని గొంతుకులు పోయి మామూలుగా అవలేదు డప్పులు అసలు ఎంత సరదాగా ఉందంటే డప్పులు ధమా ధమా కొడుతుంటే సరదాగానే ఉంది ఒక పక్క చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుందేమో అన్నట్టు ఉంది మాట నా చెవుల్లోనే కొట్టారు డప్పులు అన్నట్టు అనిపించింది నాకైతే ఫుల్ ఎంజాయ్మెంట్ అయితే ఉంది బాగా ఫుల్గా ఎంజాయ్ చేసాము కూడాను మేము తర్వాత ఇక్కడ చూడండి కోలాటం ఆడుతున్నారు కదా ఈ ఆంటీ ఎల్లో కలర్ శారీ ఆంటీ ఈ ఆంటీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు అసలు కోలాటం ఆడుతున్నారు పక్కన మళ్ళీ పిల్లలతో కూడాను డాన్స్ వేశారు ఇక్కడ చూడండి నేను జ్యోతి శ్రావణి గ్యాదర్ అయ్యాము నిమజ్జనానికి వచ్చాము సో హాయ్ చెప్తున్నాము చూడొచ్చు మీరు ఎల్లో కలర్ శారీ ఆంటీ ఇందా ఆడారు ఇప్పుడు చూసారా విపరీతంగా పిల్లలతో డాన్స్ చేస్తున్నారు తగ్గేదేలే అన్నట్టు చేశారు ఆంటీ చాలా యాక్టివ్గా ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు ఆ ఏజ్లో కూడా అలా చేయడం అంటే చాలా గ్రేట్ చాలామంది ఉంటారు చిన్నపిల్లల భలే పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బుజ్జి గణేష్ని గుర్తుపెట్టారా జీపీకే సైడ్ చూసారా అదండి మా కాలనీ లడ్డు వినాయకుడి లడ్డు నవరాత్రులు తొమ్మిది రోజులు పూజలు అందుకున్న లడ్డు అరవై వేలకైతే సుబ్బారాయుడు గారికి అయితే వెళ్ళింది ఆయన వేలంపాటలో గెలుచుకున్నారు ఇంకా ఆయనకిప్పుడు వేలంపాటలో గెలుచుకున్న లడ్డూని ఆయన తల మీద పెట్టి ఇస్తారు తర్వాత వాళ్ళు ఇంటికి తీసుకెళ్తారు అనమాట ఇదే కాదు ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళు కమిటీ ఇలా ఈవెంట్స్ చేయడం మాట సో కమిటీ ఒకటి ఏర్పడి మా కాలనీ తరపున మేము అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాము సో దానికి హెడ్ ఈయన మాట దగ్గరుండి అన్నీ చూసుకుంటారు ఈ ఇయర్ కూడా ఆయనే పాట కూడా గెలిచారు సో ఈ సంవత్సరం అంతా ఆయనకి మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇదండి మా గణేష్ నవరాత్రులు మేము మా కాలనీలో ఏ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామా అన్నది ఈ వీడియోలో మీ అందరికీ చూపించడం అయితే జరిగింది మీరు కూడా బాగా సెలబ్రేట్ చేస్తున్నారనే అనుకుంటున్నాను ఇక్కడ మా బుడ్డది చూసారా ఏదో రాజకీయ నాయకుల ఫీల్ అయిపోతుంది మా బుడ్డోడైతే ఇంకా వినాయకుడిని లాక్కి వెళ్ళడానికి ఉండే జీప్ ఉంటుంది కదా ఆ జీప్లో డ్రైవ్ చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ఇదండి వీడియో మరొక మంచి వీడియోతో మీ అందరినీ కలుసుకుంటా వరకు సైనింగ్ ఆఫ్ మీరు మీరు చెక్కర్ బాబాయ్